ఆంధ్రప్రదేశ్లో నేడు సరికొత్త పరిణామం జరిగింది. నిన్న నెల మొదటి రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. దీనికి కారణం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పంపిణీ. 64 లక్షల పింఛన్దారులు గ్రామ వాలంటీర్తో పని లేకుండా వారింటి వద్దే గ్రామ సచివాలయ సిబ్బంది సహాయంతో పంపిణీ చేశారు. మొదటి రోజే 98% పింఛన్ల పంపిణీ జరిగింది. గత 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు విడతల వారి జీతాలకు అలవాటు పడ్డారు. ఎప్పుడు జీతం వస్తుందో తెలిసేది కాదు. నిన్న మొదటి రోజే జీతం పడడంతో వారి ఆనందం మిన్నంటింది. ఈ 2 పరిణామాలతో ఇక వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇంతకాలం ఈ భరోసా పింఛన్దారులే తమ ఓటు బ్యాంకుగా తలచి వారిని నిరంతరం వాలంటీర్లతో ప్రభావితం చేసి ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 4,13,00,000. ఇందులో గత ఎన్నికల్లో 80% పైగా ఓట్లు పోలయ్యాయి. అంటే సుమారు 3,33,00,000. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి సుమారు 1,75,00,000 ఓట్లు వచ్చాయి. అధికారం కోల్పోయిన వైసీపీకి 1,32,00,000 వచ్చాయి. ఇందులో 64 లక్షల మంది పింఛన్దారులున్నారు. మొత్తం ఓటర్లలో 15.5% ఈ ఆసరా పింఛన్దారులే. నిజానికి పింఛన్దారులందరూ 98% పైగా గత ఎన్నికల్లో ఓటు వేశారు. పోలైన ఓట్లలో వీరి శాతం 19% వరకు ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీకి వీరు 60% వరకు ఓటు వేశారు. అప్పుడు గ్రామ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలా పనిచేశారు. లబ్ధిదారులను భయాందోళనకు గురి చేయడంతో వీరికి గత్యంతరం లేని పరిస్థితి. అయితే జనసేన, తెదేపా కూటమి వీరి పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచుతామని వాగ్దానం చేశారు. అది కూడా ముందు నెలకు కూడా ఇస్తామన్నారు. దీనితో బకాయిలతో కలిపి 7,000 పింఛన్ రావడంతో పింఛన్దారులంతా పండుగలు చేసుకుంటున్నారు. ఒక సర్వే అంచనా ప్రకారం గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన 36 లక్షల కుటుంబాలలో 20 లక్షల కుటుంబాలు తెదేపా జనసేన కూటమి పట్ల మొగ్గు చూపుతున్నారు. అంటే ఓటు రూపంలో 20 లక్షల కుటుంబాలకు 35 లక్షల ఓట్లు ఉంటాయి. అవి ఇప్పుడు వైసీపీ ఖాతా నుంచి చేజారుతాయి. సుమారు 7 నుంచి 11% ఓట్లను వైసీపీ కోల్పోయిందని చెప్పాలి. ఈ కార్యక్రమం అంతా గ్రామ వాలంటీర్ల ప్రమేయం లేకుండా సచివాలయ సిబ్బందితోనే జరిపించేశారు. దీంతో గ్రామ వాలంటీర్ల ఉద్యోగ భండారం బట్టబయలైంది. జీతాలు, పెన్షన్లకు ప్రతీ నెల మొత్తం 10,000 కోట్లకు పైగా అవసరం. పైగా జగన్ హయాంలో చేసిన అప్పులకు వాయిదాలను ఆర్బీఐ రాష్ట్ర ఆదాయం నుంచి మినహాయించుకుంటోంది. అయినా ముందుగా అనుకున్న విధంగా జీతాలు, పెన్షన్లు చెల్లించకపోతే నమ్మకం పోతుందని, కష్టమైనా సరే ముందు 70 లక్షల కుటుంబాలలో చిరునవ్వు, సంతృప్తిని కూటమి ప్రభుత్వం నింపింది. అయితే రాబోయే నెలలలో ప్రభుత్వం తన ఆదాయ వనరులు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.